ఉప్పల్ సీఎంఆర్ షాపింగ్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు ఎగసి పడుతున్నాయి. షాప్ ముగిసే సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఉప్పల్ సీఎంఆర్ షాపింగ్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు ఎగసి పడుతున్నాయి. షాప్ ముగిసే సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఉప్పల్ సీఎంఆర్ షాపింగ్ మాల్లో అగ్ని ప్రమాదంపై మరిన్ని డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్, ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకున్నారా? అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది? ఉప్పల్ సీఎంఆర్ షాపింగ్ మాల్ అగ్ని ప్రమాదానికి సంబంధించి కొద్దిసేపు క్రితమే ఫైర్ అనేది స్టార్ట్ అయింది. అగ్ని ప్రమాదం సంబంధించిన తర్వాత స్థానికులు ఫైర్ సిబ్బందికి పోలీసులకు సమాచారం అందించారు. సో ప్రస్తుతానికి అయితే ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మొత్తం ఉప్పల్ సీఎంఆర్ షాపింగ్ మాల్ సంబంధించి ఏదైతే ఆ పక్కన ఉన్న ఫ్రీ ప్లేస్ మొత్తం కూడా ఫైర్ సిబ్బంది మొత్తం మార్క్ చేసుకొని ఎక్కడికక్కడ వాటర్ చేస్తున్నారు. పూర్తిగా కూడా మంటల అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. ఎందుకంటే స్థానికుల నుండి ఇప్పటికే అటు పోలీసులకు కావచ్చు, అధికారులకు సంబంధించి కొంతవరకు స్థానికులు ఇచ్చే సమాచారం ఏంటంటే ఆ షాపింగ్ అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే ప్రస్తుతం ఫైర్ సిబ్బంది చేస్తుంది. ఇప్పటికే ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఉప్పల్ పరిసర ప్రాంతాలకు సంబంధించి ఉప్పల్ సరౌండింగ్స్ లో ఉన్న ఫైర్ స్టేషన్స్ అన్నిటికి కూడా ఇప్పటికే ఫైర్ సంబంధించిన అధికారులు అలర్ట్ చేశారు. అదనంగా ఒకవేళ ఫైర్ ఇంజన్లు అవసరం ఉంటే పుట్అవుట్ల ఘటనా స్థలానికి చేరుకోవాల్సిన అవసరం ఉంది అనేది చెప్పిన పరిస్థితి. దీంతో పాటు మెయిన్ రోడ్ పైన ఇది ఉంటుంది. ఉప్పల్ రింగ్ రోడ్ నుండి వరంగల్ వెళ్లే మెయిన్ రోడ్ పైనే సీఎంఆర్ షాపింగ్ మాల్ ఉంటుంది. కాబట్టి రోడ్డు పైన పెద్ద ఎత్తున వాహనదారులు ట్రాఫిక్ సంబంధించి కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీసులు అలర్ట్ అయ్యారు. ప్రస్తుతానికైతే ఫైర్ సిబ్బంది పూర్తి స్థాయిలో మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మొత్తం వాటర్ చేస్తూ ఫైర్ ని ఫస్ట్ అదుపులోకి తీసుకొచ్చిన తర్వాత లోపల ఎవరైనా చిక్కున్నారా, ఎవరైతే లోపల ఉన్నారా లేదా అనే దానిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఫైర్ సంబంధించి అగ్ని ప్రమాదం సంభవించడానికి గల కారణాలు ఏంటి అనే దానిపైన కూడా అధికారులు ప్రస్తుతము ఈ ఫైర్ మొత్తం అదుపులోకి వచ్చిన తర్వాత దానికి సంబంధించి కూడా అసలు అగ్ని ప్రమాదం ఎందుకు జరిగింది, దానికి రీజన్ ఏంటి అనే దానిపైన ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు బేసిక్ గా లోపల ఎంప్లాయీస్ కొందరు ఉన్నారు అనే ఒక ప్రతిపాదన స్థానికుల తెరపైకి తీసుకొస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి ఒకవేళ లోపల వ్యక్తులు ఉంటాయి, ఎందుకంటే మనం విజువల్స్ లో చూస్తున్నాము పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి, ఆ బిల్డింగ్ మొత్తం కూడా మాగ్నికి ఆవుతున్న పరిస్థితి, ఒకవేళ లోపల మనుషులు ఉంటే ఆ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఊహించుకోగలుగుతాం. కాబట్టి లోపల మనుషులు ఉన్నారా లేదా అనేది మాత్రము ఇంకా ఒక సస్పెన్స్ కొనసాగుతుంది. అధికారులు కూడా లోపల ఒకవేళ ఎవరైనా ఉన్నప్పటికి కూడా వాళ్ళకి ఎలాంటి ప్రమాదము జరగకుండా, వాళ్ళకి ఎలాంటి ఫైర్ సంబంధించి అందులో చిక్కుకోకుండా వీలైనంత త్వరగా మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే ఫైర్ సంబంధించిన అధికారులు ఆ ఎక్సర్సైజ్ ని స్టార్ట్ చేశారు. ప్రస్తుతం వాటర్ చేస్తూ నాలుగు దిక్కులా సీఎంఆర్ షాపింగ్ మాల్ సంబంధించిన ఆ బిల్డింగ్ ఫోర్ సైడ్ కూడా వాటర్ ని చేస్తూ ఫైర్ ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఏంటి లేదా లోపల ఎంప్లాయీస్ సంబంధించి ఎంతమంది ఉన్నారు, అసలు ఉన్నారా లేరా అనే దానిపైన ఇది మొత్తం ఎక్సర్సైజ్ పూర్తయిపోయిన తర్వాత మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత అధికారులు ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ అజయ్. ఉప్పల్ సీఎంఆర్ షాపింగ్ మాల్లో భారీ అగ్ని ప్రమాదంపై డీటెయిల్స్ సంపత్ అందిస్తారు. సంపత్, రైట్ యశోద, అది మెయిన్ గా అంటే మెయిన్ రోడ్డుకు ఆనుకున్న బిల్డింగ్ దాంతో పాటుగా వరంగల్ హైవే పైన ఉంది. సో ఫస్ట్ ఫైర్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత మెయిన్ గా ఫైర్ సేఫ్టీ అధికారులకి లోకల్ పోలీసులకి ఇన్ఫర్మేషన్ కొంచెం లేట్ గా వచ్చింది. ఎందుకంటే మూడవ ఫ్లోర్ లో ఫస్ట్ అగ్ని ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేదంటే నార్మల్ గానే ఏదైనా మానవ తప్పిదం వల్ల జరిగిందో తెలియదు, కానీ మొత్తానికైతే ఆ ఫైర్ అంటుకోవడానికి కొంచెం టైం పట్టింది. తర్వాత లేట్ హవర్స్ లో ఇన్ఫర్మేషన్, దాదాపు 40 నిమిషాలు ఆలస్యంగా అగ్ని ప్రమాదం జరిగినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చిందనేది ఒక అంశం చెప్తున్నారు. దాంతో పాటుగా లోపల ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి. సో ఆ ట్రాన్స్ఫార్మర్ ఇండివిజువల్ గా అప్లై చేసిన ట్రాన్స్ఫార్మర్, రెండు ట్రాన్స్ఫార్మర్స్ ఆ బిల్డింగ్ కు సపరేట్ గా కేటాయించిన ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి. సో దానికి ఫైర్ తగిలిన తర్వాత మరింత మంటలు ఎక్కువగా వ్యాపించడానికి అవకాశం దొరికింది. దాంతో పాటుగా అది బట్టల షాప్ కు సంబంధించిన సీఎంఆర్ షాపింగ్ మాల్ కాబట్టి లోపల ఎక్కువగా ఫాల్స్ సీల్ చేసి ఎక్కువ లైటింగ్స్ ఎక్కువగా వాడతారు మామూలుగా షోరూమ్ లో. సో అట్లాంటి లైట్స్ ఎక్కువగా ఉన్నాయి, వైరింగ్ ఎక్కువగా ఉంది. సో పవర్ అగ్నికి ఆజ్యం పోసినట్టుగా ఇమీడియట్ గా లోపల పవర్ సప్లైకి సంబంధించినటువంటి ఎక్కువ ఎక్స్ట్రా లైటింగ్ ఎక్స్ట్రా
సంబంధించినటువంటి పవర్ సప్లై ఉంటుంది కాబట్టి. సో దానివల్ల ఎక్కువ అగ్ని ప్రమాదం జరిగింది. ఇమ్మీడియట్ గా ఒక ఫ్లోర్ నుంచి ఇంకో ఫ్లోర్ కు అంటుకోవడానికి మెయిన్ రీజన్ అదే. సో మనం యూజర్ లో చూస్తున్నట్టుగా మొత్తం బిల్డింగ్ మొత్తం కూడా ఒకటేసారి తగలబడిపోయింది. సో అక్కడికి దాని క్యాజువాలిటీస్ కి అంటే ఒకవేళ దాన్ని ఇమీడియట్ గా దాన్ని రెస్క్యూ చేయడానికి కూడా కొంచెం ఆలస్యం జరిగింది. కారణం ఏంటంటే ఉప్పల్ అవుట్స్కట్స్ లో ఉన్నటువంటి ఈ షోరూమ్కి వెళ్ళడానికి మామూలుగా హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి సిటీ సెంటర్స్ లో జరిగితే ఫైర్ స్టేషన్ లో ఒక 12 నుంచి 13 ఫైర్ స్టేషన్స్ ఉంటాయి. ఇమీడియట్ గా వెహికల్స్ అన్నిటి రష్ చేస్తే ఒక 30-40 వెహికల్స్ ఫైర్ సేఫ్టీ సంబంధించిన వెహికల్స్ వచ్చి ఇమీడియట్ గా వాటర్ తో వాటిని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ హైదరాబాద్ అవుట్స్కట్స్ లో ఉండడం వల్ల ఇన్ఫర్మేషన్ కూడా లేట్ రావడం వల్ల కొంత అక్కడికి వెహికల్స్ చేరుకోవడం కూడా కొంత ఆలస్యం జరిగింది. సో రెస్క్యూ ఆపరేషన్ కూడా కొంత ఆలస్యం జరగడానికి కారణం అదే అనేది అధికారులు చెప్తున్నారు. దాంతో పాటుగా మెయిన్ గా ఇప్పుడు మనం చెప్పినట్టుగా మెయిన్ ఆ షోరూమ్ సంబంధించిన దాంట్లో ఎక్కువ పవర్ సంబంధించి లైటింగ్ కోసం ఎక్కువ పవర్ యూటిలిటీ ఉంటుంది. వైరింగ్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ మంటలు తొందరగా వ్యాపించాయి. అయితే లోపల ఎవరున్నారు నిజంగా, ఎందుకంటే క్లోజింగ్ టైంలో జరిగింది అనేది ఒకటి వాళ్ళు చెప్తున్నటువంటి అంశం. అక్కడ సెక్యూరిటీ 4 సెక్యూరిటీ సిబ్బంది ఎప్పుడు కూడా సీఎంఆర్ దగ్గర నైట్ అవర్స్ లో కూడా ఇద్దరు సెక్యూరిటీ మార్నింగ్ ఇద్దరు ఈవినింగ్ ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారని చెప్తున్నారు. అట్లాగే పార్కింగ్ సంబంధించిన దాంట్లో కూడా సిబ్బంది ఉంటారు. మొత్తం క్లోజ్ చేసిన తర్వాత వాళ్ళు లాక్ చేసుకుని వెళ్ళిపోతారు అని చెప్తున్నారు. ఇది అవుట్ సైడ్ ఉన్నటువంటి విషయం. లోపల కూడా షోరూమ్ క్లోజ్ అయిన తర్వాత కూడా గంట సేపటి వరకు బిల్డింగ్ సెక్షన్ లో దాదాపు 4 నుంచి 5 బిల్డింగ్ సెక్షన్ వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా అకౌంట్స్ చూసుకున్న తర్వాత ఆల్మోస్ట్ 11-10 నిమిషాలకు ప్రతిసారి ప్రతిరోజు కూడా బయటికి వెళ్తారని చెప్తున్నారు. అంటే 10:30 వరకు 10:00 క్లోజింగ్ అని షాపింగ్ మాల్ చెప్పినా ఆ 10:00 తర్వాత కూడా కొంతమంది షాపింగ్ చేస్తూ లోపల ఉంటే జనాలు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళని కంప్లీట్ చేయాలంటే దాదాపు 11:00 వరకు బిల్డింగ్ సెక్షన్ వాళ్ళు ఉన్నారంటారు. అట్లాగే లోపల ఉన్న సిబ్బంది కూడా బట్టల షాపులో పనిచేసినటువంటి ఆ షోరూంలో సీఎంఆర్ షాపింగ్ మాల్లో పనిచేసినటువంటి సిబ్బంది కూడా ఉంటారని చెప్తున్నారు. నిజంగానే మరి 10 గంటలకు వాళ్ళు బయటకు వచ్చినా లేదా చూడాలి. ఎందుకంటే వీకెండ్స్ లో అయితే మొన్నటి వరకు ఈ డిసెంబర్ మంత్ ఎండింగ్ లో అట్లాగే హాలిడేస్ లో ఎక్కువగా షాపింగ్ మాల్స్ ఎక్కువగా బిజీగా ఉన్నాయి. 100,000 మందితో షాపింగ్ మాల్స్ లో ఎక్కువ రష్ ఉండే. కానీ ఈ 1-2 డేస్ నుంచి అంటే నిన్న సోమవారం మంగళవారం వర్కింగ్ డేస్ కాబట్టి ఎక్కువగా పెద్ద క్రౌడ్ లేదు. బహుశా వాళ్ళు నిజంగానే 10:00 క్లోజ్ చేసి వాళ్ళు 10:15 వరకు బయటకు వచ్చి ఉంటే వీళ్ళు చెప్తున్నారు 19:50 అట్లా మంటలు స్టార్ట్ అయ్యాయి. దాదాపు 4 నిమిషాల సేపు మంటలు అలుముకున్నాయి. అక్కడ ఎవరు లేకపోవడం వల్లనే కనీసం అలారం బజర్ నొక్కేవారు లేరు, ఎమర్జెన్సీ సిస్టమ్ పనిచేయలేదనేది ఒక అంశం చెప్తున్నారు. దాంతోపాటు రెండోది ఏంటంటే అక్కడున్న సూపర్వైజర్ చెప్తున్నట్టుగా 4-5 సిబ్బంది లాస్ట్ లో క్లోజింగ్ టైంలో ఉంటారనేది వాళ్ళు చెప్తున్నారు. సో ఫైనల్ గా ప్రజెంట్ అయితే మంటల్ని అదుపులోకి తీసుకురావడమే మెయిన్ టార్గెట్ గా ఫైర్ సేఫ్టీ సంబంధించిన అధికారులు సిబ్బంది పనిచేస్తున్నారు. ఒకసారి మంటలు మొత్తం అదుపులోకి వచ్చిన తర్వాత నిజంగానే క్యాజువాలిటీస్ ఉన్నాయా ఎట్లా ఉందనేది చూస్తారు. అట్లాగే అది హైవే పైననే ఉంది కాబట్టి ఆ షోరూమ్ ఇమీడియట్ గా ఆ పొగలు అలుముకొని మొత్తం రోడ్ల మీదకి వస్తుంటే వెళ్ళేటువంటి వాహనదారులకు కూడా కొంత ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఎదురుగా వచ్చినటువంటి వాహనాలు కనిపించవు కాబట్టి పొగ ఎక్కువగా దట్టమైన పొగ అలుముకుంది. దానికి తోడు కొంత చలికాలంలో మామూలుగానే స్నో ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో కొన్ని వెహికల్స్ కూడా అక్కడ ఆపేశారు. ఆ రోడ్డుకు వెళ్తున్న వెహికల్స్ ని దాదాపు ఒక 1/2 hour 20 నిమిషాల సేపు వెహికల్స్ ను కూడా నిలిపివేసి ఆ రోడ్డు వైపు మొత్తం కూడా బ్యారికేడ్లు పెట్టి బ్లాక్ చేశారు. బ్లాక్ చేసి మంటలను అదుపులో చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఫైనల్ గానైతే ఈ భారీ అగ్ని ప్రమాదమే కాకపోతే రాత్రి సమయంలో జరగడం వల్ల ఒక పెద్ద ప్రమాదం తప్పని చెప్పాలి. ఎందుకంటే రెగ్యులర్ గా డే టైంలో అయితే ఎందుకంటే సీఎంఆర్ లాంటి షాపింగ్ మాల్ అంటే చాలా ఫేమస్ షాపింగ్ మాల్. అది మామూలుగా ఒక ల్యాండ్ మార్క్ షాపింగ్ మాల్స్ అంటారు వీటన్నిటిని కూడా. ఈ చెన్నై షాపింగ్ మాల్ కావచ్చు, సీఎంఆర్ షాపింగ్ మాల్ కావచ్చు, ఇలాంటి చాలా షాపింగ్ మాల్స్ ఉన్నాయి హైదరాబాద్ లో. ఒక 8 షాపింగ్ మాల్స్ పేరు మోసిన షాపింగ్ మాల్స్. సో ఈ షాపింగ్ మాల్స్ లో మామూలుగానే జిల్లాల నుంచి కానీ లోకల్ నుంచి వచ్చే వాళ్ళు ఎక్కువ మంది షాపింగ్ కోసం వెళ్తుంటారు. సో డే టైంలో జరుగుంటే నిజానికి క్యాజువాలిటీ ఎక్కువగా ఉండే అవకాశం ఉండేది, ఈ భారీ ప్రాణ నష్టాన్ని మిగిల్చి ఉండేది. సో లక్కీగా ఈవినింగ్ అవర్స్ లో 9:30-9:40 టైంలో ఫైర్ అయిందని చెప్తున్నారు. 10:30 వాళ్ళకు రిపోర్ట్ అయిందని చెప్తున్నారు. చూడాలంటే నిజంగానే గంట 30-40 నిమిషాల సేపు మంటలు వ్యాపించి మొత్తం బిల్డింగ్ మొత్తం తగలబడిపోయింది కాబట్టి ఆస్తి నష్టం భారీగా జరిగి ఉంటుంది దానికి. కానీ ఆస్తి నష్టం కంటే కూడా క్యాజువాలిటీ జరగకుండా ఎవరు కూడా అంటే ఎవరికి ప్రాణ నష్టం జరగకుండా
సింగిల్ పర్సన్ కూడా చనిపోకుండా ఉంటుంటేనే బాగుంటుందని అందరూ ఆలోచిస్తున్నారు. ప్రజెంట్ అయితే ఎవరెవరు డ్యూటీలో ఉన్నారు, నిజంగా బిల్డింగ్ లో కానీ బిల్డింగ్ బయట కానీ ఎవరెవరు మనుషులు ఉన్నారా, పార్కింగ్ ప్లేస్ లో వెహికల్స్ ఉన్నాయా, మనుషులు ఎంతమంది ఉన్నారు, వీటన్నింటినీ ఒకవైపు లోకల్ పోలీసు ఉప్పల్ పోలీసులు వాటికి సంబంధించిన డేటా రాసుకుంటున్నారు. మొత్తం కూడా ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి దానికి సంబంధించిన ఎంట్రీస్ చేస్తున్నారు. మరోవైపు ఫైర్ సేఫ్టీ సంబంధించిన అధికారులు అయితే ఫైర్ ను కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆల్మోస్ట్ మొత్తం తగలబడిపోయింది షోరూమ్ మొత్తం కూడా. గోడలు మినహాయిస్తే మిగతా ఏది కూడా మిగిలే అవకాశం లేదు. ఇంత పెద్ద ప్రమాదం ఈ మధ్య కాలంలో ఇప్పుడు కూడా జరగలేదు, అది కూడా షోరూమ్ లో. ఎందుకంటే దీనికి ఒక షోరూమ్ అంటే దానికి నామ్స్ ఉంటాయి, ఫైర్ సేఫ్టీ నామ్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది, సెట్ బ్యాక్స్ ఉండి ఫైర్ వెహికల్ తిరగడానికి అవకాశం ఉంటట్టుగా బిల్డింగ్స్ నిర్మిస్తారు. దాంతోపాటుగా ఈ ఫైర్ సేఫ్టీ అంటే ఏదైనా ఫైర్ ఇన్సిడెంట్ జరిగితే ఇమీడియట్ గా ఫైర్ ను కంట్రోల్ చేయడానికి ఫైర్ ఎక్విప్మెంట్ ఉంటుంది. సో నిజంగానే మరి ఆ ఎక్విప్మెంట్ ఉందా లేదా, ఉంటే నిజంగానే దాన్ని ఇమీడియట్ గా ఎందుకు అప్లై చేయలేదు. నిజంగానే వాళ్ళు చెప్తున్నట్టుగా షాపింగ్ మాల్ క్లోజ్ చేసిన తర్వాత జరిగింది ఆ ఇన్సిడెంట్, లేదంటే షాపింగ్ మాల్ ఆపరేషన్స్ లో ఉండగానే బిల్డింగ్ గా ఉన్నటువంటి సిబ్బంది కింది ఫ్లోర్ లో ఉంటే మూడో ఫ్లోర్ లో ఫైర్ యాక్సిడెంట్ స్టార్ట్ అయిందంటున్నారు. అక్కడ నుంచి నిజంగా స్టార్ట్ అయిందా, సో ఇంక్వైరీ పార్ట్ అనేది సెకండరీ. సో అది రేపు అగ్ని ప్రమాదానికి సంబంధించి మొత్తం కంట్రోల్ అయిన తర్వాత, ఈ ఫైర్ ను కంట్రోల్ చేసిన తర్వాత ఇంక్వైరీ చేస్తే మిగతా విషయాలు తెలుస్తాయి. మొత్తానికైతే ప్రజెంట్ వాళ్ళ పోలీసులు కానీ అట్లాగే ఫైర్ అధికారుల ముందున్న టార్గెట్ ఏంటంటే బిల్డింగ్ లో మొత్తం కూడా మంటల్ని కంట్రోల్ చేయడం, రెండవది హైవే పై వెళ్తున్నటువంటి వాళ్ళకి మొత్తం కూడా ఇబ్బంది జరగకుండా, వాహనదారులకు ఇబ్బంది జరగకుండా పొగను కంట్రోల్ చేయడంతో పాటుగా వెహికల్స్ ను కూడా కొన్ని వెహికల్స్ ను ఆపేశారు, కొన్నింటిని డైవర్ట్ చేశారు. దాంతో పాటుగా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇబ్బంది జరగకుండా పవర్ ను కట్ చేశారు. ఎందుకంటే పవర్ లైన్స్ కూడా దగ్గరగా ఉందని చెప్తున్నారు అది. సో దాంతో పాటు ఇప్పటికే ట్రాన్స్ఫార్మర్ ఏదైతే వాళ్ళకి ఇండివిజువల్ గా అప్లై చేసిన ట్రాన్స్ఫార్మర్ కూడా పేలిపోయింది కాబట్టి చుట్టుపక్కల వాళ్ళకు ఇబ్బంది లేకుండా ఫస్ట్ 15-20 నిమిషాల సేపు పవర్ ను కూడా కట్ చేశారు. సో ఇక్కడ పవర్ ఒకవేళ పవర్ లైన్స్ కానీ కరెంట్ పోల్స్ కానీ ప్రమాదం జరిగితే ఎక్కువగా వ్యాపించే అవకాశం కూడా దాన్ని కంట్రోల్ చేశారు. ప్రజెంట్ అయితే మొత్తం ఒక 16 ఫైర్ ఇంజన్ వెహికల్స్ స్పాట్ లో ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఫైర్ ను కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సమస్య ఏంటంటే అందులో మొత్తం కూడా ఎక్కువగా క్లాత్స్ మెటీరియల్ ఉంది. సో శారీస్, బట్టలు, షాపింగ్ సంబంధించినవి ఎక్కువ ఉన్నాయి. వాటికి ఎక్కువగా అంటుకునే స్వభావం ఉంటుంది. మొత్తం కూడా అంతా కూడా మంటల్ని ఎక్కువగా వ్యాపించడానికి అవకాశం ఉన్నటువంటి మెటీరియల్ ఉంది కాబట్టి ఫైర్ సేఫ్టీ అధికారులకు లోపల వెళ్ళడానికి అవకాశం లేదు. మొత్తం మనం చూస్తున్నట్టు బిల్డింగ్ యశోద, ఆ బిల్డింగ్ మొత్తం కూడా తగలబడిపోయింది. సో అక్కడికి నిజానికి ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా ల్యాడర్స్ వేసుకున్న ఇంకో రకంగా లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు కాబట్టి దూరం నుంచే ఆ బిల్డింగ్ లో ఎక్స్టర్నల్ గా ముందుగా మంటల్ని కంట్రోల్ చేసి ఆ మంటలు కంట్రోల్ అయిన తర్వాత లోపలికి వెళ్ళి మళ్ళీ మన క్యాజువల్టీస్ ఉన్నాయా లేదా అనేది లోపలికి వెళ్ళి చూసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ అయితే ఏమి ఉండదు కానీ ఎక్కువగా ఎలక్ట్రిక్ సంబంధించి మొత్తం ఫాల్ సీలింగ్ ఉండి ఎక్కువ హయ్యెస్ట్ లైటింగ్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఎక్కువ దానివల్ల ఎక్కువ మంటలు వ్యాపించాయి. బిల్డింగ్ ఆల్మోస్ట్ తగలబడిపోయింది. సో ఇట్లాంటి టైంలో వాళ్ళు లోపలికి వెళ్ళడం కూడా సాహసం చేయరు. ఎందుకంటే క్యాజువాలిటీస్ ఉండి నిజంగానే జనాలు ఉన్నారంటే మాత్రం ఫైర్ సేఫ్టీ అధికారులు ఒకవైపు నుంచి రూట్ చేసుకొని వాల్స్ని బ్రేక్ చేసి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తారు. కానీ ఇట్లాంటి టైంలో నిజానికి క్యాజువాలిటీస్ ఎక్కువగా ఉండే అవకాశం లేదు కాబట్టి మెయిన్గా మంటల్ని కంట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే కొన్నిసార్లు మొత్తం బిల్డింగ్ స్లాబ్లు కూడా కూలిపోయే అవకాశం ఉంటుంది. ఎక్కువగా హీట్ అయిపోయినప్పుడు బిల్డింగ్స్ ఎక్కువగా వాల్స్ అక్కడ ఉన్నటువంటి స్లాబ్ మినహాయిస్తే మిగతా ఉన్నటువంటి వాల్స్ అన్ని కూడా కొలాప్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా కొంత వాళ్ళకు కూడా డేంజరస్ సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి లోపలికైతే వెళ్ళరు. బయట నుంచే దాదాపు ఒక 100 అడుగుల దూరం నుంచే వెహికల్స్ ని ల్యాడర్స్ ద్వారా 3 పెద్ద వెహికల్స్ కూడా ఫైర్ సేఫ్టీ సంబంధించిన వెహికల్స్, ఈ మధ్య కాలంలో దాదాపు 2 ఇయర్స్ బ్యాక్ వచ్చినటువంటి వెహికల్స్ ఉన్నాయి. అడ్వాన్స్డ్ వెహికల్స్ అంటే ఒక 4-5 అంతస్తులైనా సరే హైట్ జోన్ కు వెళ్ళి మంటలు ఆర్పడానికి అవకాశం ఉంటుంది. సో ఆ వెహికల్స్ ను కూడా ఈ అగ్ని ప్రమాదం సంబంధించిన ఘటనలో వాడుతున్నారు. మొత్తానికైతే కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో మరి టైం మాత్రం చాలా ఎక్కువగా పట్టే అవకాశం ఉందనేది ఫైర్ సేఫ్టీ అధికారులు చెప్తున్నారు. మామూలు ఒక ఫ్లోర్ లోనో చిన్న చిన్న ఇండ్ల దగ్గరనే ఫైర్ అయిన అయితే 3-4 గంటలు టైం పడుతుంది మామూలు కంట్రోల్ చేయడానికి ఒక వాళ్ళ హ్యాండ్లోకి సిచ్యువేషన్ రావడం కోసం. అట్లనే ఇది చాలా పెద్ద భవనం, ఒక షాపింగ్ మాల్ సంబంధించిన కాంప్లెక్స్ కావడం అవుతుంది కాబట్టి సో మ్యాక్సిమం
ఇంక 8-10 గంటల వరకు కంట్రోల్ చేయడానికి టైం పడుతుంది. సో దాని తర్వాతనే ఇంకా మిగతా సంబంధించిన వివరాలు ఫైర్ సేఫ్టీ అధికారులు కానీ పోలీసులు కానీ మాకు చెప్పే అవకాశం ఉంది. ఓవర్ టు యూ యశోద.